24 గంటలు ఉండాలి కదా ఇగో ఇది జనం మాట్లాడుతున్నారు నేను ఏ జిల్లాకు పోయినా ఏ ఊరికి పోయినా ప్రతి దగ్గర ఉడిదే మాట్లాడుతున్నారు ధరని ఉండన్నా తీసేయన్నా ఉండాలంటారు చేతులు లేవట్టుంది చేయినుల పట్లే రావా ఉండాలి కదా ధరని కూడా మరి తీసేస్తా అన్నానికి బుద్ధి చెప్పాలి కదా ఇక 3 తారీఖు నాడు రేగాల దుమ్ము అంతడ లేపుతారు అచ్చంపేటల దుమ్మెంత లేస్తదో నేను చూస్తా తమ్ముడు బాలరాజు ఇది వెనకబడ్డ ప్రాంతం మీ అందరి తరపున న్యాయమైనటువంటి కొన్ని కోరికలు కోరినాడు పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాడు మహిళా డిగ్రీ కళాశాల కావాలన్నాడు మాకు నర్సింగ్ కాలేజ్ కావాలన్నాడు 100% వాటి గవర్నమెంట్ వచ్చిన నెల లోపల జీవోలు తీసి మీకు అందుబాటులో తెస్తానని మనవి చేస్తా ఉన్నా తప్పకుండా తీసుకొస్తాను గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం ఎవడు నిచ్చిండా ఇన్నేళ్ళల పోడు పట్టాలు ఇయడం కాదు పోడు పట్టాలతో పాటు రైతు బంధు ఇచ్చేసినాం వెంటనే దాని మీద ఉన్న కేసులు తీసేసినాం రేపు రాబోయే రోజులలో కూడా మిగిలిన గిరిజనేతలనరో వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా దాని కూడా పరిశీలనలో ఉంది ఇంకా లాస్ట్ మాట నేను ఒకటి చెప్తాను దళిత సమాజం బాగా ఆలోచన చేయాలి స్వాతంత్రం వచ్చినాడు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నది 50 ఏళ్ళ రాజ్యంలో ఉన్నది ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళే ఢిల్లీలో ప్రధానమంత్రులు వాళ్ళే వాళ్ళ జీవితంలో ఉన్న దళితుల గురించి ఆలోచించిరా దళితులను ఓట్ బ్యాంక్ లెక్క వాడుకున్నారు ఈ అమ్మ పేరు ఆ అమ్మ పేరు చెప్పి వాడుకున్నారు తప్ప ఒకనాడు మనకు పని చేయలే ఒకవేళ దళిత బంధే కనుక నెహ్రూ కాలంలో స్టార్ట్ చేసి ఉంటే ఇవాళ నా దళిత బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా రాజుల్లాగా ఉందరు ఈ గతి ఎందుకుంటుండే ఇలా దళితులను దశాబ్దాల పాటి గతిలో ఉంచిందేవాడు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం యొక్క ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ నాయకుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి నోట్ల నుంచి రాలే దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్